గుడ్ ఈవినింగ్, వి ఆర్ వెల్కమ్ బ్యాక్ వెరీ సూన్. మన గెస్ట్ ఆఫ్ ది వీక్ వెరీ స్పెషల్ పర్సన్ అన్నారు. దానాలు చాలా చేస్తాం కదా, ఎన్ని దానాలు చేసినా చాలా పుణ్యం అంటారు. కన్యాదానం, అలాగే గోదానం, విద్యాదానం, సో మెనీ డొనేషన్స్ ఉన్నాయి మనకి మన పాపాలు తగ్గించుకోవడం. అండ్ వీ డూ సో మెనీ డొనేషన్స్ అండ్ సో మెనీ గుడ్ వర్క్స్ ఫర్ అవర్ లైఫ్ అండ్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. కానీ ఒక ప్రత్యేకమైన దానం ఉంది, ఆ దానాన్ని చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు థింక్ అబౌట్ ద దానం. అది అవయదానం, ఆర్గన్ డొనేషన్. ఆర్గన్ డొనేషన్ ఎలా చేయొచ్చు? ప్రతి మనిషికి ఆర్గన్స్ తయారు చేయడం అనేది మన భగవంతుడి ఎంత తెలివితేటలు మనకిచ్చినా, ఎంత సైన్స్ ఉత్పత్తి అయినా సరే, ఒక్క ఆర్గన్ని కూడా మనం తయారు చేయలేకపోయాం, అలాగే రక్తాన్ని కూడా తయారు చేయలేకపోయాం. కానీ మనం దానం చేసే అవకాశాన్ని భగవంతుడు కొద్దిగా గొప్ప మనకిచ్చాడు. బ్రతికి ఉన్నప్పుడు చేయొచ్చు, బ్రతికి లేనప్పుడు చేయొచ్చు. కొన్ని సిట్యువేషన్స్లోనే దానాలు చేయొచ్చు. దానానికి ఒక సపరేట్ ఫార్ములానే ఇవ్వడం జరిగింది భగవంతుడు. అలాంటి అవయ దానంలో అండ్ మోహన్ ఫౌండేషన్ ఈజ్ వర్కింగ్ ఎ ట్రెమెండస్ వర్క్ ఇన్ 2 states లైక్ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో. మనతో పాటు మోహన్ ఫౌండేషన్ నుంచి భానుచంద్ర గారు ఉన్నారు, ఆపరేషన్స్ మేనేజర్ ఇన్ 2 states లో. భానుచంద్ర గారు, వెరీ హార్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇట్స్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ గెస్ట్ ఆఫ్ ది వీక్. యు ఆర్ ద గెస్ట్ ఫర్ టుడే. ఓకే, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్ ఇన్ ద స్టూడియో. మోహన్, అండ్ జస్ట్ టెల్ మీ ద మోహన్ ఫౌండేషన్లో యాక్చువల్లీ వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? ఓకే, ది ఫస్ట్ లెట్ మీ టెల్ అబౌట్ మోహన్ ఫౌండేషన్. సార్, మోహన్ ఫౌండేషన్ ఇస్ ఏ ఎన్జిఓ అండి, నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే మొదటగా అందరూ ఫస్ట్ ఎవరికి మోహన్ అని అడుగుతారు, బట్ దెర్ ఈజ్ నో బడీ. మోహన్ ఈజ్ ఏ అక్రోనిమ్ ఫర్ మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్. అంటే మోహన్ అని అడగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఒక ఇట్స్ టోటలీ లైక్ ఎ నేమ్. మోహన్, మోహన్ కుమార్, మోహన్, ఎదరు స్థాపించిన వాళ్ళు మోహన, లేకపోతే వాళ్ళ సన్ ఆర్ ఫాదర్ ఇన్ లా ఎవరైనా మోహన అని అడుగుతుంటారు, బట్ దెర్ ఈజ్ నో మోహన్. ఇట్స్ ఎ మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్ అనమాట. సో మోహన్ ఫౌండేషన్ మన ఏపీలో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఫామ్ అయింది ఇక్కడ ఏపీలో. యాక్చువల్గా మా హెడ్ ఆఫీస్ 1997లో చెన్నైలో స్టార్ట్ అయింది ఫస్ట్గా, అండ్ 2002లో ఏపీలో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా రన్ అవుతుంది. అండ్ ఇట్స్ ఏ, ముందుగా చెప్పినట్టుగా ఇట్స్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. అయితే అన్ని ఎన్జిఓస్కి ప్లస్ మోహన్ ఫౌండేషన్కి ఏంటి తేడా అంటే, అన్ని ఎన్జిఓస్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, బట్ మెయిన్ చేసేది ఏంటంటే ఇట్స్ ఎ క్రిటికల్ వర్క్ అని చెప్పొచ్చు, అండ్ ఇట్స్ 24/7 అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్. ప్రతి ఒక్కరూ డొనేషన్, అన్ని దానాల గురించి మాట్లాడు. దానాల్లో ఏది గొప్పది అంటే ఎవరో చెప్పలేము, అవసరాన్ని బట్టి అన్ని దానాలు గొప్పవే. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటి అంటే, ఏ దానమైనా దానికి కొంత లిమిట్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఇట్స్ ఏ, వీ కెన్ సే దట్ ఇట్స్ ఎ మిరాకిల్. ఎందుకు అంటే ఇంకా ఏ వే లేదు, చనిపోతున్నాడు అనే పేషెంట్కి ఒక అవయవం దొరికింది అంటే అతనికి తిరిగి లైఫ్ వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ రియల్ లైఫ్. తను చనిపోయే స్థితి నుంచి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తున్నాడు అనమాట. సో మా పరంగా చెప్పాలి అంటే అన్ని దానాల్లోకి వెళ్ళి అవయవదానమే గొప్పది. ఎందుకంటే దేవుడు లైఫ్ ఇస్తున్నాడు, తర్వాత ఇక్కడ మోహన్ ఫౌండేషన్ కాదండి, మోహన్ ఫౌండేషన్ ద్వారా దాత లైఫ్ ఇస్తున్నాడు మళ్ళీ. సో ముఖ్యంగా ఇక్కడ గొప్ప ఎవరు అంటే దాతనే గొప్ప, దాత కుటుంబ సభ్యులు గొప్ప. కాకపోతే నా పని ఏంటి అంటే, నేను ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. సో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవడం, అంటే సింపుల్గా వెళ్ళి ఒకరిని అవయవాలు దానం చేయండి అంటే అంత ఈజీగా ఒప్పుకోరు ఎవరు, ఎందుకంటే చాలా అపోహలు, చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఒక్కరిని చేస్తున్నానంటే నేను ఒక్కరిని కాదు, మా వెనకాల చాలామంది ఉన్నారు. సో అందరూ కలిసి ఇట్స్ ఎ టీమ్ వర్క్గా పనిచేస్తున్నందుకే ఈరోజు ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, అండ్ చాలామందికి మోహన్ ఫౌండేషన్ గురించి కూడా తెలిసింది. యాక్చువల్గా మోహన్ ఫౌండేషన్ స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది స్టార్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్? అంటే అవయవదానంలో అంటే ఇంకేమన్నా ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయా, లేకపోతే మోహన్ ఫౌండేషన్ ఈజ్ ద ఫస్ట్ ఫౌండేషన్ ఫర్ దట్?
ఎగ్జాక్ట్లీ అండి. ఫస్ట్ మూన్ ఫౌండేషన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన దగ్గర ఒకప్పుడు అవయవ దానం అనే పదం ఎవరు వినలేదు, ఎందుకంటే ఒకప్పుడు అవసరం లేదు. రక్తదానం మహా అంటే నేత్రదానం వరకు విన్నారు. ఆ కాలంలో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అవయవాలు ఫెయిల్ అయి మనిషి చనిపోయాడు అనే వాళ్ళని వేళ్ళపై లెక్క పెట్టేంత మంది ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వేలల్లో ఉన్నారు, వేలల్లో ఇండియా పరంగా తీసుకుంటే లక్షల్లో ఉన్నారు. 1-2 లక్షల మంది టోటల్ ఇండియాలో ఆర్గాన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ బ్రతకాలి అంటే ఏంటి మార్గం? ఒకే ఒక మార్గం, అవయవ దానం. వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి కిడ్నీ కావాలి, లివర్ ఫెయిల్ అయిన పేషెంట్కి లివర్ కావాలి, గుండె ఫెయిల్ అయిన పేషెంట్కి గుండె కావాలి. సో ఇలా ఈ ఆర్గాన్స్ కావాలి అంటే ఎటు నుంచి తీయగలం? నా గుండె ఉంది, నేను తీసి ఇవ్వలేను, ఎందుకంటే నేను బ్రతకడానికి నా గుండె కావాలి. మరి ఏం చేయాలి? ఆర్టిఫిషియల్గా ఆర్గాన్స్ తయారు చేయలేము, ఏదో టెంపరీగా కొన్ని పరికరాలు అమర్చి ఏదో కొంతవరకు నడిపించగలం. మరి వీళ్ళు బ్రతకాలి అంటే ఒకే ఒక్క మార్గం, అవయవం కావాలి. ఎటు నుంచి కావాలి అవయవం? తయారు చేయలేకపోతున్నాం మనం. మరి ఏం చేయాలి అంటే, బ్రెయిన్ డెత్ అయి చనిపోయిన పర్సన్ నుంచి ఆ అవయవాలు సేకరించి ఇలాంటి పేషెంట్స్కి ఇస్తే వీళ్ళకి రీ లైఫ్ వస్తుంది, తిరిగి మళ్ళీ బ్రతుకుతున్నారనమాట. సో మన దగ్గర డాక్టర్ 1997లో డాక్టర్ సునీల్ ష్రాఫ్ మా ఫౌండర్ అండి, ఆయన యూకే నుంచి రిటర్న్ అయిన తర్వాత, ఈజ్ చెన్నై బేస్డ్ పర్సన్ యాక్చువల్గా, యూకే నుంచి చెన్నై వచ్చిన తర్వాత మన దగ్గర కూడా అప్పుడప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయ్యాయి. కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు కానీ కిడ్నీస్ లేవు. ఎటు నుంచి వస్తాయి? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కిడ్నీ పాడై బాధపడుతున్నాడంటే ఆ వ్యక్తికి అదే కుటుంబంలో ఉన్న సేమ్ గ్రూప్ పర్సన్ ఇవ్వచ్చు కిడ్నీ. కానీ ఇస్తే ఏమవుతుందంటే, ఇద్దరు ఒక కిడ్నీతో ఉంటారు ఫ్యామిలీలో. రేపొద్దున మళ్ళీ ఆ కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లేదా ఇచ్చిన పర్సన్ కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళకు ఇంకో కిడ్నీ బ్రతుకున్న వ్యక్తి ఇవ్వాలి. ఇలా కాకుండా బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ని మనం ఏం చేస్తున్నామంటే, తీసుకెళ్ళి మన పద్ధతుల ప్రకారం కాల్చడమో కూర్చడమో చేస్తున్నాం. అలా మట్టిపాలో అవ్వకుండా, అలా వేస్ట్గా పోతున్న, వృధాగా పోతున్న ఆర్గాన్స్ని తీసుకొని ఇలాంటి పేషెంట్స్కి అమరిస్తే అక్కడ ఆర్గాన్ని సేవ్ చేస్తున్నాం, ఇక్కడ లైఫ్ని సేవ్ చేస్తున్నాం. సో ఈ ఉద్దేశంలో మోన్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. అండ్ మేము పూర్తిగా పనిచేసేది కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ పైనే, అంటే మరణించిన వ్యక్తుల నుంచే అవయవాలు సేకరిస్తాం. బ్రతికున్న వ్యక్తులు మేము ఇస్తామని ముందుకొచ్చినా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోము. కేవలం మరణ అనంతరం మేము అవయవదానాన్ని ప్రోత్సహిస్తాం. మోహన్ ఫౌండేషన్లో ఇప్పటివరకు ఎన్ని అవయవదానాలు జరిగాయండి? అండ్ వాట్ ఈస్ అంటే సక్సెస్ రేట్ ఆఫ్ దిస్? సక్సెస్ రేట్ ఓకే. ఇది ఇండియా పరంగా చెప్పాలంటే మోహన్ ఫౌండేషన్ మోర్ దెన్ 7 స్టేట్లో పనిచేస్తుంది అండి. ఇండియాలో మోర్ దెన్ 7 స్టేట్స్లో పనిచేస్తుంది. సో ఓవరాల్గా అన్ని స్టేట్లో చూస్తే దాదాపుగా మోహన్ ఫౌండేషన్ ఇప్పటికీ 4,500 నుంచి 5,000 అవయవాలను సేకరించింది 1997 నుంచి టిల్ డేట్ వరకు. ఇలా సేకరించిన ఆర్గాన్స్నన్నీ పేషెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఎందుకంటే ఆర్గాన్స్ మనం స్టోర్ చేయలేము. చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ లివర్ పాడైంది, మాకు అర్జెంట్గా లివర్ కావాలి అని. అర్జెంట్గా అంటే ఇస్ నో లైక్ ఎనీ లైక్ లైక్ ఏ బ్లడ్ బ్యాంక్ ఉంది మనకి, ఆర్గాన్ అలాగే ఆర్గాన్ బ్యాంక్స్ లాంటివి. సో ఈ సాలిడ్ ఆర్గాన్స్ అంటున్నామండి, సాలిడ్ ఆర్గాన్స్ని బ్యాంక్లో స్టోర్ చేయలేము. ప్రతి ఆర్గాన్కి ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో కొన్ని గంటలు మాత్రం ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేయగలం. కొన్ని కెమికల్స్ ఇలాంటి ఫ్లూయిడ్స్ ఉంటాయి, వీటిలో డిప్ చేసి కొన్ని గంటలు ప్రొటెక్ట్ చేయగలం. కానీ వాటిని కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు కొన్ని సంవత్సరాలు మనం ప్రొటెక్ట్ చేయలేమన్నమాట. ఇలా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవం సేకరించి కొన్ని గంటల్లోనే కావాల్సిన పేషెంట్కి అమర్చడమే మా పని. సో ఈ విధంగా దాదాపు 4,500 నుంచి 5,000 మందికి అన్ని కళ్ళు, కార్నియాస్ అంటున్నాం, కళ్ళు, కిడ్నీలు, గుండె, ప్యాంక్రియాస్, లివర్, ఊపిరితిత్తులు కూడా జరిగాయన్నమాట. ఇక సక్సెస్ రేట్ దగ్గరికి వస్తే కిడ్నీ కానీ, కార్నియా కానీ, లివర్, ఈవెందో లివర్ కానీ చాలా సక్సెస్ రేట్ ఉందండి. అండ్ హార్ట్ ఈ మధ్య బాగా పెరుగుతుంది సక్సెస్ రేట్ కూడా. అండ్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో సక్సెస్ రేట్ పరంగా చూస్తే, సర్జరీ పరంగా చూస్తే అన్ని కేసెస్ కూడా సక్సెస్ అండి, 100% సక్సెస్ అని చెప్పొచ్చు. బట్ ద థింగ్ ఏంటి అంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మేనేజ్మెంట్. సో పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆర్గాన్ని ఎలా, లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా క్యారీ చేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే దానిపైన ఆ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది.
పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్స్ చెప్పిన విధంగా పాటిస్తూ వెళ్తే ఇయర్స్ అండ్ ఇయర్స్ అలాగే ఉండొచ్చు, ఎలాంటి ప్రాణం భయం కానీ ఎలాంటి ఎక్స్పైరీ డేట్ కానీ లేదన్నమాట. శ్రోతలకి వి హ్యావ్ భానుప్రసాద్ గారు మోహన్ ఫౌండేషన్ నుంచి. ఎటువంటి క్వరీస్ ఉన్నా సరే, ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్గన్ డొనేషన్ గురించి. అండ్ అసలు ఎటువంటి వయసు నుంచి అవయవదానం చేయొచ్చు అండ్ కండిషన్స్ ఎలా ఉండాలి అవయవదానం చేయడానికి? ముఖ్యంగా మనిషి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి, ఏ పరిస్థితుల్లో అవయవదానం చేయొచ్చు ఒకసారి స్పష్టంగా చెప్తే. వ్యక్తికి అవయవదానానికి వ్యక్తి వయసుకి సంబంధం లేదండి. బట్ ఏంటి అంటే జనరల్గా 60 ఇయర్స్ అని అంటుంటాం, కాకపోతే ఏంటి అంటే 60 ఇయర్స్ దాటితే అంటే 61, 62 ఉంటే అవయవదానానికి పనికిరారు అని కాదు. ఓవరాల్గా మేము చూసేది ఏంటంటే వయసుతో పాటుగా అండ్ వయసు కన్నా ముఖ్యంగా మేము చూసేది ఆర్గాన్ ఫంక్షనింగ్. ఒక వ్యక్తి బ్రెయిన్ డెత్ అయి ఉన్నాడు, సరే అతను 70 ఏళ్ళు కానీ, 80 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు కానీ, ఎప్పుడైనా సరే మనం చూసేది ఏంటి అంటే అతడి కిడ్నీ ఎలా పనిచేస్తుంది, అతడి లివర్ ఎలా పనిచేస్తుంది, గుండె ఎలా పనిచేస్తుంది అని. ఉదాహరణకి ఒక వ్యక్తి 20 సంవత్సరాల వ్యక్తి బ్రెయిన్ డెత్ అయి ఉన్నాడు, సరే 20 సంవత్సరాలు చాలా బాగుంటాయని గుడ్డిగా అవి తీసి ఇంకోరికి ఇవ్వలేం, ఫంక్షనింగ్ కెపాసిటీ ఖచ్చితంగా చెక్ చేస్తాం. ఆర్గాన్ ఫంక్షనింగ్ బాగా ఉంది అంటేనే ఆ వ్యక్తి నుంచి అవయవం వేరు చేసి ఇంకొకరికి అమరుస్తాం అన్నమాట. అలాగే ఒక 70 ఏళ్ళ వ్యక్తి బ్రెయిన్ డెత్ అయ్యాడు అని మాకు కాల్ వచ్చింది అంటే మేము వెళ్తాం, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం. 70 ఏళ్ళ వ్యక్తికి కూడా సేమ్ ప్రొసీజర్, కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది చెక్ చేస్తాం. ఫంక్షనింగ్ బాగా ఉంది అంటే ఏజ్ ఈజ్ నెగ్లిజిబుల్, ఫంక్షనింగ్ బాగా లేదంటే ఎంత యంగ్ ఏజ్ అయినా వీ వోంట్ టేక్ ద టార్గెట్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు రిపీటెడ్గా అంటే మెయిన్ ఆర్గాన్ డొనేట్ చేయడానికి యాక్చువల్గా ఎటువంటి వాళ్ళు అర్హులు, అంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటే కండిషన్స్ లైక్ హెల్త్ కండిషన్స్ తీసుకోండి, ఏజ్ ఫ్యాక్టర్ మీరు ఇప్పుడు చెప్పారు, ఏజ్ ఫ్యాక్టర్లో అయితే ఏ ఏజ్ ఉన్నా పర్లేదు కానీ ఆ ఆర్గన్ యొక్క ఫంక్షనాలిటీ. వీ హ్యావ్ ఎ స్మాల్ కాలర్ అండి. హలో హలో హలో, యా గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తారా లేదంటే డొనేట్ చేయించుకుంటారా? ఓకే ఒక్క నిమిషం అండి, మనతో భానుచంద్ర గారు ఉన్నారు, భానుచంద్ర గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా మీరు లేదంటే డొనేట్ తీసుకుంటారంటే ఇట్లా? లేదమ్మా, డొనేషన్ అంటే ఆర్గాన్స్ మేము తీసుకుంటాం అనమాట, చనిపోయిన వ్యక్తి నుంచి అంటే ముఖ్యంగా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి మేము ఆర్గాన్స్ సేకరిస్తామన్నమాట. అయితే ఏంటి అంటే సేకరించిన ఆర్గాన్స్ మీరు ఏం చేస్తారని అడగొచ్చు. సో ఇలా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం ఏదైనా అవయవం ఫెయిల్ అయిన పేషెంట్స్కి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మీ సమస్య ఏంటి అంటే ఎవరు పేషెంటు? హలో హలో, పేషెంట్ ఎవరమ్మా? మా ఆంటీ అండి. ఓకే, ఎక్కడున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉంటారండి. ఎక్కడ, హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో. ఓకే అమ్మ, ఇప్పుడు ఏంటంటే డయాలసిస్ పైన ఉన్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణకు మాకు ఆర్గన్స్ వచ్చాయి, మీరు ఎవరికి ఇస్తారు అంటే నా చుట్టాలకు, నా బంధువులకు, నా స్నేహితులకు ఇవ్వడానికి లేదు. ఫస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్ జీవన్ దాన్ అనేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో మీ పేషెంట్ని ఒకసారి జీవన్ దానికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. సో మేమేం చేస్తామంటే సేకరించిన అవయవాలను జీవన్ దానికి అప్పజెప్తాం. జీవన్ దాని వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్లో టాప్లో ఎవరున్నారు, ఎవరికి అది సూట్ అవుతుంది అనేది చెక్ చేసి సూట్ అయిన పేషెంట్కి 1x1 ప్రియారిటీ వైజ్గా ఇచ్చుకుంటూ వస్తారనమాట. ఎక్కడ అంటే అడ్రస్? యా మీరు నోట్ చేసుకోండి అమ్మా, జీవన్ దాన్ ఆఫీస్. నోట్ చేసుకుంటున్నారా? జీవన్ దాన్ ఆఫీస్, నిమ్స్ హాస్పిటల్, NIMS, నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్ట. ఐడియా ఉంది కదా నిమ్స్ హాస్పిటల్? మీరు నిమ్స్ హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయ్యి ఎవరినైనా అడగండి, జీవన్ దాన్ ఆఫీస్ అంటే చెప్తారు. న్యూ బ్లాక్లో ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడికి వెళ్తే మీకు డాక్టర్ స్వర్ణలత అని ఉంటారు, షీఈ్ ద హెడ్ అనమాట, తను ఇన్ఛార్జ్. సో తనని కలిస్తే మీ సమస్య తీరిపోతుందమ్మా. రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి ఏంటి క్లియర్గా చెప్పి మీకు హెల్ప్ చేస్తారు, సరేనా?
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఆవిడ అడిగిన దాంట్లో కొన్ని ప్రశ్నలు నాకు మిగిలిపోయాయండి. అడగండి. ఇప్పుడు యాక్చువల్గా టైం బాంబ్ది రిజిస్ట్రేషన్లో. ఓకే, జీవన్ధార రిజిస్ట్రేషన్తో డాక్టర్ సౌందర్య గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి క్యారీ చేయాలి, పేషెంట్ షుడ్ కమ్ ఓవర్ దేర్ అండ్ ఎటువంటి టెస్ట్లు వాళ్ళు చేయడం జరుగుతుంది, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ మనం తీసుకువెళ్ళాల్సి వస్తుంది. తీసుకెళ్ళాలి, గుడ్ థింగ్ అండి, చాలామందికి యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. సో ఒకసారి రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందండి, ఆల్ మెడికల్ రికార్డ్స్, ఇప్పటిదాకా మీకు ఎక్కడ డయాలసిస్ అయింది, ఎన్నిసార్లు డయాలసిస్ అయింది, ఫిస్టుల అంటాం, ఫిస్టుల ఎక్కడయింది, తర్వాత ఎన్నిసార్లు ఫిస్టుల అయ్యింది, ఇవన్నీ ప్లస్ డాక్టర్ ఫస్ట్ నుంచి ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్స్ ఏంటి, ప్రిస్క్రిప్షన్స్ అన్నీ తీసుకొని మీరు వాటితో పాటు మీ లొకాలిటీ అంటే మీరు ఎక్కడికి చెందిన వాళ్ళు, ఎందుకంటే ఉదాహరణకి ఇది స్టేట్ వైజ్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ పేషెంట్ డిస్ట్రిబ్యూషన్లో మీరు ఈ స్టేట్ వాళ్ళ కాదా చూస్తారు, ఈ స్టేట్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కనుక మీ లొకాలిటీ అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇలాంటివి ప్రూఫ్స్, ఫోటో ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నవి ఏమైనా తీసుకొని మీరు జీవన్ధాన ఆఫీస్కి వెళ్తే మిగతా పని అంతా వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటారు. పేషెంట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి? కొన్నిసార్లు పేషెంట్ వెళ్తేనే బాగుంటుందండి, ఎందుకంటే స్పెషల్గా మీరు రిజిస్ట్రేషన్ టైంలో కొన్ని టెస్టులు కూడా రాస్తారనమాట. సో మీరు అక్కడికి వెళ్తే డాక్టర్స్ ఉంటారు, ఆ టెస్టులు ఏంటి అని రాసిస్తారు, అక్కడే చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పేషెంట్ మూవ్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో ఆ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది రిపోర్ట్స్, ప్రజెంట్ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది అనమాట కండిషన్. సో మీకు డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు, ఆ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ని రమ్మని అనరు, కాకపోతే మీరు దగ్గరలో మీరే ఎక్కడైనా టెస్ట్ చేసుకొని రండి అని రాసిస్తారు. పేషెంట్ మూవ్ అయ్యే పరిస్థితిలో ఉంటే డైరెక్ట్గా వచ్చి చేసుకోవడమే ఉత్తమం. అండ్ వంశీధర్ గారు ఒక విషయం అండి, ఇప్పుడు యాక్చువల్గా అండ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్లో ఎక్కువ శాతంగా కిడ్నీస్గా ఇండియాలో బాగా ఎక్కువగా శాతం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అందుకే ఆ భగవంతుడేమో ఒక కిడ్నీతో కూడా బతకచ్చు, ఇంకోటి దానం చేయొచ్చు అని చెప్పాడు. ఇట్స్ సో ప్లాన్డ్ నాట్ లైక్ అస్. సో మళ్ళీ ఇక్కడ కూడా కిడ్నీ పరంగా కూడా ఏజ్ పరంగా అనేది సెకండరీ అండి. అంటే ఏదో 50 ఏళ్ళు దాటితే జాగ్రత్తగా ఉండాలి, 60 ఏళ్ళు దాటితే జాగ్రత్తగా, 20 ఏళ్ళలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. తగినన్ని నీళ్లు తాగాలి, అవి కూడా మంచి నీళ్లు, శుద్ధి చేసిన నీళ్ళే తాగాలి. ఇవి రోజుకి కనీసం 4 లీటర్ల అటు ఇటుగా 4 లీటర్ల నీళ్లు తాగాలి. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువగా అయినా కానీ కిడ్నీకి స్ట్రెయిన్ అవుతుంది అనమాట. అండ్ మ్యాక్సిమం మా దగ్గరికి కిడ్నీ ఫెయిల్ అయిందని వచ్చే పేషెంట్లలో చూస్తే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్స్ పేషెంట్స్ ఉంటారు, చక్కెర వ్యాధి అంటాం, తర్వాత బీపీ అంటాం, హైపర్ టెన్షన్, వీటి వల్ల మెయిన్గా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ కేసెస్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్. అండ్ సెకండ్గా ఇంకా సెకండరీ వస్తే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సరిగా లేని వాళ్ళు, అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువగా తినేవాళ్ళు, ఈ బాగా కాల్షియం పొటాషియం లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు తినేవాళ్ళు, తర్వాత రెగ్యులర్గా వ్యాయామం సరిగా చేయని వాళ్ళు, ఇవన్నీ ఏంటి అంటే కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపుతుంది. సో అందువల్లే ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో కాస్త దెబ్బ తినింది అంటే అది కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఫస్ట్ స్టెప్ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటుగా చాలా మెడికల్ కండిషన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మెడిసిన్స్ ప్రభావం వల్ల, మ్యాక్సిమం ఎక్కువగా మెడిసిన్స్ వాడే వాళ్ళ కూడా ఇలాంటి కిడ్నీ దెబ్బతినే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సేమ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా ఎక్కువగా బయట తినకుండా ఇంట్లో ఇంటి ఫుడ్, మంచి ఫుడ్, తగినన్ని నీరు తాగడము, బాగా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడము, అన్నీ కలిపి తినడం, ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని కలవడం, అంటే స్వతహాగా మెడిసిన్ తీసుకోకుండా డాక్టర్ని కలవాలి. ఆల్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్, ఎక్కడ చూసినా చాలా మంది డాక్టర్స్. వన్ కాలర్ అండి, జస్ట్ టేక్ ఇట్ అవుట్. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి, మెట్రో ఛానల్కి స్వాగతం చెప్పండి. మనతో పాటు మోహన్ ఫౌండేషన్ భానచంద్ర గారు ఉన్నారు, అవయదానం గురించి మాట్లాడుతున్నాము. చెప్పండి, మీ సమస్య. సార్, ఇప్పుడు నేను అవయదానాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, దానికి మాట్లాడదాం సార్. ఓకే, భాన్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సార్, చంపాపేట, హైదరాబాద్. హైదరాబాద్ సార్. ఓకే అండి, సో మీరు అవయవదానం చేయాలనుకుంటున్నారు? అవును సార్. ఓకే, అయితే ఏం లేదండి, ఖైరతాబాద్ లో మాది ఆఫీస్ ఉందండి. మీరు ఒకసారి ఆఫీస్కి రావచ్చు, ఆఫీస్కి వస్తే డోనర్ కార్డ్ అని ఉంటుంది, కార్డ్ ఇస్తాము, అది మీరు ఫిల్అప్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఖైరతాబాద్ ఆఫీస్కి రాలేను, నేను రాలేను అనుకుంటే మా నెంబర్స్ కి మీకు స్క్రోల్ చేస్తారు కింద, ఆ నెంబర్స్ కి మీరు మీ పూర్తి చిరునామా ఎస్ఎంఎస్ చేయండి. నెంబర్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే నెంబరేనా? అవునండి. కాదండి, నేను ఇంకోటి చెప్తాను, నోట్ చేసుకోండి.
9392 4566 355 3555. అవునండి, ఆ నెంబర్కి మీ పూర్తి చిరునామా ఎస్ఎంఎస్ చేస్తే డోనర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ పోస్ట్లో మీకు పంపిస్తాం మేము. సో మీరు ఆ కార్డు మీకు చేరంగానే కార్డు పైన మీ పూర్తి వివరాలు రాయాలి, మీ పేరు, మీ బ్లడ్ గ్రూప్, మీ ఏజ్, మీ సంతకం. చేసిన తర్వాత కార్డు ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకోవాలి, మళ్ళీ మాకు తిరిగి పంపించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పెట్టుకొని మీ స్నేహితులకి మీ బంధువులకి ఆ కార్డు చూపించాలి. నేను విల్లింగ్గా ఉన్నాను, నా మరణానంతరం నాకు ఏదైనా జరిగితే నా మరణానంతరం మీరు మోహన్ ఫౌండేషన్కి ఫోన్ చేయండి అని చెప్పాలి. సో మా మా నెంబర్లన్నీ 24 గంటలు పనిచేస్తాయండి. సార్ ఇప్పుడు ఒకటి, నేను మాది ప్రాపర్ నంద్యాల సార్, నంద్యాల దగ్గర. ఓకే, నేను ఒకవేళ పొరపాటున అక్కడికి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఇక్కడ ఉంటుంది సార్? సార్ అక్కడికి ఎక్కడైనా సరే అండి, నేను ఇందాక చెప్పినట్టుగా మోహన్ ఫౌండేషన్ 7 రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఇండియాలో. సో మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నా మా వాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసుకుంటారు. అంటే అక్కడ బ్రాంచ్లు ఉన్నాయా సార్? ఉన్నాయండి, ఉన్నాయి. దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నమాట. ఏ అవయవాలు పనిచేస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్ కి కౌన్సిలింగ్ ఇస్తారు, క్లియర్ గా చెప్పిన తర్వాత తీసుకుంటారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే, థాంక్స్ ఫర్ మరకు అడ్రస్ అంతా ఎస్ఎంఎస్ చేయండి. అంటే మీ పేరు, మీ పూర్తి చిరునామా పిన్ కోడ్తో సహా ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఒక వారం లోపల మీకు కార్డ్స్ వచ్చేస్తాయి, డోనర్ కార్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్. ఆ కార్డ్స్ పైన కూడా మా నెంబర్స్ ఉంటాయి, అప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఓకే అండి. ముఖ్యంగా అవయవ దానం చేయడం కాదు, డోనర్ కార్డ్ మనం పబ్లిక్కి కానీ సొంత వాళ్ళకి కానీ అవేర్నెస్ ఉండాలి, ఇవ్వాలి. దాని గురించి ఒకసారి మీ వివరంగా. ఎగ్జాక్ట్లీ అండి, ఈ డోనర్ కార్డు ఇచ్చే ఉద్దేశం ఏంటి అంటే, ఏదో ఊరికే కార్డు పైన సంతకం చేస్తే అయిపోతుంది కదా అనుకోవద్దు. ఉదాహరణకి నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను మోహన్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాను, కానీ నాకు రేపొద్దున నా బ్రెయిన్ డెత్ అయితే నా అవయవాలు దానం చేయాలి అని నేను అనుకున్నా అది నా మరణానంతరం నేను లేచి చెప్పలేను. నేను మోహన్ ఫౌండేషన్ నేను కాల్ చేయలేను. ఎవరు చేయాలి అంటే నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు చెప్పాలి కదా, ఎందుకంటే లైఫ్ ఇస్తున్నారండి, లైఫ్ ఇస్తున్నారు. డెడ్ ఎండ్ దాకా వెళ్ళిన వ్యక్తికి మీరిచ్చే దాత ఇచ్చే అవయవం లైఫ్ ఇస్తుంది. సో లైఫ్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోలేరు అనమాట. సో ఇప్పటిదాకా చూసిన చాలా కేసెస్లో, మన ఏపీ తీసుకుంటే, మన ఐ మీన్ కంబైండ్ ఏపీ తీసుకున్నప్పుడు, ఇక్కడ ఈ స్టేట్లో మనం ఓన్లీ ఈ బ్రాంచ్ నుంచే మనం దాదాపుగా 150కి పైగా అవయవ దానాలు చేసాం. ఇప్పుడు జీవన్ దానం వచ్చింది గవర్నమెంట్, జీవనంతో కలిసి కూడా వీఆర్ జీవనానికి అవయదానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏమైనా ఉందండి? లేదండి, జీవన అవయదానమే జీవన దానం అని పెట్టారా? లేదండి, ఇదేంటి అంటే ఇది ఓన్లీ మల్టిపుల్ లైక్ ఆర్గన్ మీదనే వర్క్ చేస్తుంది జీవన దానం అనేది? ఓన్లీ ఆర్గన్ పైన, అది కెడావర్ ఆర్గన్. ఓకే, ఇదేంటంటే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి అవయవ దాన ఆవశ్యకతను గుర్తించి ఖచ్చితంగా, ఎందుకంటే పేషెంట్స్ పెరిగిపోతున్నారు, ఎంతమంది పేషెంట్స్ కానీ డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ పెంచాలి, అది కూడా కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పెంచాలి అనేది. కెడావర్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యా కెడావర్. ఇప్పుడు ఉదాహరణకి ప్రాసెస్ గురించి మాట్లాడితే, మనం ఒక మనిషి రెండు విధాలుగా అవయవదానం చేయొచ్చండి, ఒకటి బ్రతికున్నప్పుడు, రెండవది మరణానంతరం. మరి బ్రతికున్నప్పుడు ఏ అవయవాలు దానం చేయాలంటే దెర్ ఇస్ ఎ లిమిట్, ఎందుకంటే నాకు రెండు కిడ్నీలు ఉన్నాయి కనుక నేను బ్రతుకున్నప్పుడు ఒక కిడ్నీ దానం చేయొచ్చు. ఇంకా గుండె ఒకటే ఉంది, ప్యాంక్రియాస్ క్లోమం ఒకటే ఉంది, ఊపిరితిత్తులు రెండు ఉన్నాయి, కానీ ఒకటి బ్రతుకున్నప్పుడు దానం చేయడానికి పాసిబుల్ కాదు. కానీ కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు, ఎందుకంటే ఒక కిడ్నీతో మనం జీవితాంతం బ్రతికుండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇకపోతే లివర్, లివర్కి మాత్రం కాస్త స్పెషాలిటీ ఉంది ఇందులో. ఏంటి అంటే లివర్, ఒక వ్యక్తి బ్రతుకున్న వ్యక్తి లివర్ ఒక 40% ఆర్ 50% లివర్ కట్ చేసి ఇంకో వ్యక్తికి దానం చేస్తే ఆ మిగిలిన లివర్తో కూడా మనం బ్రతకొచ్చు. అది మరి ఎలా బ్రతకొచ్చు అంటే కొన్ని రోజులకి ఆ లివర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంది. సో బ్రతుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక కిడ్నీ దానం చేయొచ్చు, కొంత భాగం లివర్ని దానం చేయొచ్చు, ఇంకా వేరే సాలిడ్ ఆర్గన్స్ దానం చేయడానికి కుదరదు. ఎటువంటి అంటే ఇవి రెండే రెండు పాసిబిలిటీస్ అట్ ద టైం, సాలిడ్ ఆర్గన్. ఓకే, అది అసలు ఎటువంటి అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కిడ్నీ దానం చేస్తాను అని నేను ముందుకు వస్తే అసలు అలా తీసుకుంటారా? అదే అండి. అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే దెర్ ఇస్ ఏ కంట్రోల్, కంట్రోల్ లేకపోతే ఇది కుదరదు. ఎటువంటి కంట్రోల్? గవర్నమెంట్ ఒక కంట్రోల్ పెట్టింది, THO 1994 యాక్ట్ అంటాం.
ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994లో స్టార్ట్ చేశారు ఇండియాలో, ఎస్టాబ్లిష్ అయ్యింది. సో అప్పటి నుంచి ఏంటి అంటే ఒక కంట్రోల్ పెట్టి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, బ్రతుకున్నాగా నువ్వు ఒక కిడ్నీ దానం చేయొచ్చు, పార్ట్ ఆఫ్ లివర్ కొంత భాగాన్ని దానం చేయొచ్చు, కానీ ఎవరికంటే వాళ్ళకి దానం చేయడానికి వీలు లేదు, కేవలం నీ రక్త సంబంధికులకు అవసరమైతే నువ్వు దానం చేయొచ్చు, నిరభ్యంతరంగా దానం చేయొచ్చు. బయటి వ్యక్తులు, మరి రక్త సంబంధంలో ఎవరు లేరు, నా ఫ్యామిలీ చాలా చిన్నది కానీ నాకు బాగా క్లోజ్, నా బావ మరిది దూరపు చుట్టాలు ఉన్నారు, లేదా నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ రక్త సంబంధులు అండ్ బావలు అంటే లైక్ ఓన్ మదర్ ఫాదర్, ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు? ఈ యాక్ట్ ప్రకారంగా రక్త సంబంధికులు అంటే, ఉదాహరణకి నేనున్నాను, నా రక్త సంబంధికులు ఎవరవుతారంటే నా అమ్మ నాన్న. బ్రతుకుండగా నేను నా రక్త సంబంధికులకు మాత్రమే దానం చేయొచ్చు, దూరపు చుట్టాలకు చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్. ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది? ప్రతి స్టేట్ లో గవర్నమెంట్ బాడీ ఉంటుంది. ఇక్కడ మనకి జీవన్దాన్ ఉన్నట్టుగా జీవన్దాన్ ఓన్లీ కెడావర్ పైన పనిచేస్తుంది, అట్లాగే లైవ్ కూడా డైరెక్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది, డిఎంఈ స్క్రీన్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళన్నీ చూస్తారు, పోలీస్ కమిటీ అన్ని వేసేసి డోనర్కి రెసిపెంట్కి మధ్య ఏం రిలేషన్, రిలేషన్ లేకపోయినా సరే ఎందుకు ఆర్గాన్ ఇస్తున్నారు, వీళ్ళ మధ్య మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుందా, లేదా ఇంకేమన్నా ఇంకేదన్నా రూపకంగా ట్రాన్సాక్షన్ జరుగుతుందా చెక్ చేస్తారు. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవని ప్రూవ్ అయితే పర్మిషన్ ఇస్తారు. కానీ అవయవదానంలోని ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం ఫ్రీగానే ఇవ్వాలే కానీ. ఎగ్జాక్ట్లీ, సో బ్రతికుండి చేసినా చనిపోయిన తర్వాత చేసినా ఫ్రీగా చేస్తేనే దానికి వాల్యూ. అవయవదానం అసలు చట్టాన్ని ఎందుకు రూపకల్పన చేయాల్సి వచ్చిందండి? ఖచ్చితంగా, రీసెంట్గా చూసారు కిడ్నీ ర్యాకెట్ అన్నారు, మామూలుగా ప్రతి సంవత్సరం లేదా 6 నెలలకు ఎక్కడో ఒక దగ్గర బయటపడుతుంది. ఇదేంటి అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, ఒక వ్యాపారం, వ్యాపారంలాగా అవుతుంది. సో ఇలా వ్యాపారంగా అవ్వకూడదు, అవయవదానం అనేది ఒక మంచి ఉద్దేశంతో జరగాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో దానిపైన ఒక కంట్రోల్ తీసుకొచ్చింది అనమాట. ఆ కంట్రోల్ ఉండడం వల్లే ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ఇట్లా రన్ అవుతున్నాయి, లేదంటే ఇది ఒక వ్యాపారం అయిపోయేది అనమాట. అంతే, ఏముందండి, కొద్దిగా టైట్ ఉంది అంటే లైఫ్ గురించి ఆలోచించాం, మనీ గురించి ఆలోచించి అమ్మేస్తుంటాం. సో అలాంటి జరగకూడదు అనేది గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొచ్చింది. అలాగే ఇది నేను చెప్పింది లైవ్ బ్రతుకున్నప్పుడు. మరి చనిపోయిన తర్వాత ఏంటి అంటే దీన్నే కెడావర్ ట్రాన్స్ప్లాంట్, కెడావర్ డొనేషన్ అంటున్నాం. లేటెస్ట్గా దీన్నే డిసీజ్డ్ డొనేషన్ అని కూడా అంటున్నారు. ముఖ్యంగా మీరు సొసైటీకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఏం లేదండి, నథింగ్ బట్ అవేర్నెస్. మీకు అవయవదానం చేయాలనున్నా చేయకపోయినా మొదట దాని గురించి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఆలోచించండి. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ముందుకు వస్తారు, ఇది మంచి పని గనక. కనుక మోహన్ ఫౌండేషన్ గురించి కానీ జీవన్దాన్ గురించి కానీ ఎక్కడైనా ఉంటే తెలుసుకోండి ఫస్ట్, అసలు ఏంటి ఎలా చేయాలి అని. ఎందుకు అంటే చాలామంది మన దాకా వచ్చేదాకా అని పట్టించుకోరు. చాలామంది మా దగ్గరికి ఆర్గాన్ ఫెయిల్ అయిన తర్వాత కూడా వస్తూ ఉంటారు, వచ్చి సార్ నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కానీ నాకు ఎందుకో దీని గురించి ఆలోచించాలనుకోలేదు సార్, ఇప్పుడు అవసరం ఉంది కనుక వచ్చాను, మీరేం అనుకోవద్దు అంటారు. ఇందులో అనుకోవడానికి ఏం లేదండి, కాకపోతే మనకు ఒక అవగాహన ఉంటే దానిపైన మనం చేయాలా వద్దా అనేది దట్ సెకండరీ. రేపొద్దున మీ కళ్ళ ముందు ఎవరైనా పేషెంట్ ఉండొచ్చు, వాళ్ళకు ఒక అడ్రస్ ఇవ్వండి, మోహన్ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళండి, జీవన్దానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఒక మాట సలహా, మీరిచ్చే సలహా వాళ్ళ లైఫ్ కాపాడుతుంది, వాళ్ళ లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అదే ఎవరైనా నేను చేయాలి అనుకుంటున్నా అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చేయండి అని చెప్పచ్చు సలహా, మీరు చేసినా చేయకపోయినా ఇంకొకరిని మోటివేట్ చేయొచ్చు ఇలా. సో అవేర్నెస్ ఉంటే 10 మందికి ఇది మంచిదని చెప్పండి, దీని గురించి తెలుసుకోండి, అప్పుడే ఇది మంచిదా కాదా మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు 10 మందికి ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయొచ్చు. ఇలా స్ప్రెడ్ చేస్తేనే డొనేషన్ దాతలు పెరుగుతారనమాట. చాలామంది చనిపోయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాధలో ఉంటారు, వాళ్ళు ఆలోచించవచ్చు ఆలోచించకపోవచ్చు, కానీ పక్కనున్న మనం వాళ్ళకు ఒక మాట చెప్తే వాళ్ళు ముందుకు వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయన్నమాట. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఎ లాట్ అండి, అండ్ ఆల్ ద వే యు కేమ్ భానుచంద్ర గారు. భానుచంద్ర గారు, ముఖ్యంగా మనం శ్రోతలకు చెప్పాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మేము నేర్చుకోవాల్సింది, ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫౌండేషన్, అండ్ మనం నేర్చుకోవాల్సింది అవేర్నెస్, మనకి తెలుసు, మనం తెలుసుకోవాలి అవయవదానం అంటే ఏంటి, అవయవదానం ఏ కండిషన్స్లో చేయొచ్చు అనేది స్పష్టంగా క్లియర్గా ఎంతో ఇదిగా చెప్పారు మనకి. మనం మన ఈ సంకల్పాన్ని మనం కూడా ఒక చిన్నగా సంకల్పిద్దాం, అవయవదానం చేద్దాం, ఇంకో ప్రాణాన్ని నిలబెడదాం అని ఒక నినాదంతో ఈరోజు గెస్ట్ ఆఫ్ ది వీక్ని ముగిస్తాం. ది చరణ్ ఈస్ సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు అస్ అండ్ స్టే ట్యూన్ టు ద మెట్రో టీవీ అండ్ వీ ఫుల్లీ వెల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఆల్ ది వే యూ కేమ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ డౌట్స్ వీ క్లియర్ అవర్ సెల్ఫ్
అండ్ ఈ రోజు నుంచి మెట్రో ఛానల్ కూడా అవయవదానానికి వర్క్ చేస్తుందని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఆల్ ది వే. థ్యాంక్ యూ.